సీనియర్ నాయకులు మీ అందరికీ సుపరిచితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే రైల్వే కార్మికులందరికీ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీగా అండగా ఉంటున్న గౌరవనీయులు డాక్టర్ మరి రాఘవయ్య గారు గౌరవ పెద్దలు ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉన్న ప్రభాకర్ ఆండ్రూ గారు మురళీ గారు డిఆర్ఎం గుప్తా గారు ఎడ్ల అభిలాష్ గారు ఇంకా సహచరులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ అర్జున గారు మేమందరం నేనైతే చిచ్చాను పిలుచుకుంటేవారిని కాబట్టి మా బాబాయ్ ఆయన పద్మారావు గారు గౌరవనీయులు సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు గౌరవనీయులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా ఈరోజు కొత్త ఆఫీస్ని వేదోక్తంగా ప్రారంభించే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు కల్పించిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘ్ మిత్రులందరికీ అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నమస్కారాలు. పద్మారావు గారు మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న రాజగవయ్య గారిని అన్నారు. మరి పద్మారావు గారి వయసు అయితే చాలా పెద్దది, మరి ఆయననే చిన్నప్పటి నుండి చూస్తుందంటే రాఘవయ్య గారు ఎన్ని దశాబ్దాలుగా మీకు సేవలు అందిస్తా ఉన్నారో ఇంతకుముందు అడిగి తెలుసుకున్నాను. వారు ఏమన్నారంటే 43 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను, ఎస్సీఆర్లో ఉన్నానని చెప్పినారు వారు. మరి నా వయసు 45, అంటే వారి అనుభవం అంతా దాదాపు నా వయసు, కాబట్టి వారి గురించి ఎక్కువ చెప్పడం అంత బాగుండదు, కానీ వారు చెప్పిన ఒక 2-3 విషయాలను మాత్రం తప్పకుండా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయర్ ఎవరు అంటే ఇండియన్ రైల్వేస్ అనే మాట ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ రైల్వేస్ ఈరోజు కాదు ఎప్పటి నుంచో ఈ దేశ ప్రజలకి రహదారులు సరిగా లేనప్పుడు, జాతీయ రహదారులు కూడా సరిగా లేనప్పుడు కూడా విశేషమైన సేవలు అందించి లక్షలాది మంది కోట్లాది మంది ప్రయాణికుల్ని తమ తమ గమ్యస్థానాలకు చేర్చింది భారత రైల్వేస్. అందులో పనిచేస్తున్న 13.5 లక్షల మంది కార్మిక సోదరులు అనుక్షణం దేశం కోసం, దేశ ఉన్నతి కోసం, ఇంకా ప్రజల కోసం సేవ చేసే ఒక అద్భుతమైన సంస్థ ఇండియన్ రైల్వేస్. మరి ఇలాంటి ఇండియన్ రైల్వేస్ ని మాకెన్నో ఇందాక వారు చెప్తున్నప్పుడు కొన్ని గతానుభవాలు కూడా మేము నెమరేసుకుంటున్నాం. ఇక్కడే మౌలాలిలో, సీతాఫల్ మండిలో, పద్మారావు గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు రైల్ రోకోల్లో కూడా పాల్గొన్నాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిన్న మొన్నటిదాకా కూడా కేసులను తిరుగుతూ ఉన్నాం, రైల్వే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. నేను, పద్మారావు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, కోదండరామ్ గారు, అందరం కూడా మౌలాలు, నాయన నరసింహారెడ్డి గారు, అందరం కూడా ఇక్కడే రైల్వే కేసులు ఎరుక్కున్న వాళ్ళం. అట్లా కొన్నిసార్లు నిరసన ప్రదర్శనలకు వేదికైనప్పటికీ ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా రైల్వే సంస్థతో కానీ, రైల్వే సోదరులతో కానీ, రైల్వేలో పనిచేసే కార్మిక సోదరులతో కానీ ఎన్నడైనా స్నేహభావంతో సోదరభావంతోనే మెదిలినాం తప్ప ఎక్కడా కూడా ఏనాడు ఉద్యమ సమయంలో కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వేరుభావంతో వ్యవహారం చేయలేదు. రెండవది, రైల్వేస్ ఉన్నతిని కాంక్షించే ఒక ప్రభుత్వంగా మేము, రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు మాట ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు, తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు ఆనాడు ఒక మాట ఇవ్వడం జరిగింది. రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో పెడతామని మాట ఇచ్చినారు, కానీ ఇంతవరకు చేయలేదు. 6.5 ఏళ్ళైంది, ఇంతవరకు అడుగు కూడా ముందుకు పడలేదు. మనం కావాల్సిన భూమిని వాళ్ళు అడిగింది 135 ఎకరాలు అయితే మనం దాదాపు 300 ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టినాం, కానీ ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దాంతోపాటు మీరు చూస్తూ ఉన్నారు, హైస్పీడ్ రైళ్లు వస్తే మనకు రావడం లేదు, బుల్లెట్ రైలు వచ్చినా మనకు రాలేదు. కానీ నిజంగా ఈ దేశం ముందుకు పోవాలి అంటే ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు, సబ్కా సాత్ సబ్కా విశ్వాసం. మరి నిజంగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ రంగంలో చూసినా భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అందులో ముఖ్యంగా 3 మెట్రో నగరాలున్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ. మరి ఈ ప్రాంతాన్ని విస్మరిస్తూ, ఈ ప్రాంతానికి రైల్వేస్ లో ఇంకా పెద్దపీట వేయకుండా, ఇంకా ఇక్కడికి కూడా హైస్పీడ్ రైళ్లు కానీ బుల్లెట్ రైలు కావాలనే ఆలోచన లేకుండా వ్యవహారం చేస్తే దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి వారు ఏదైతే చెప్పారో డాక్టర్ రాఘవయ్య గారు, కార్మికులు తమ హక్కుల కోసం గొంతు విప్పాల్సి వస్తుంది, ఇంకా మొత్తం ముప్పు తొలగిపోలేదన్నారు రాఘవయ్య గారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ దేశ ఉన్నతి, ఈ దేశం ముందుకు పోవాలి అంటే రైల్వేస్ కూడా మరింత విస్తృతమై, రైల్వేస్ కూడా మరిన్ని
మార్పులు చేర్పులతో కొత్త పుంతలు దక్కుతూ ప్రజలకు సేవలు అందించే దిశలో ముందుకు పోవాల్సి ఉంటుంది. దానికి తప్పకుండా అన్ని ప్రాంతాలకు కూడా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో మీ హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మీతో ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన మీకు రైల్వేస్ లో ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా రైల్వే సంస్థతో, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంకా అండగా నిలిచి వాటిని పోషించి వాటిని పెద్దగా చేయాల్సింది. పోయి ఎక్కడన్నా నిర్వీర్యం చేస్తే, ప్రయత్నం చేస్తే తప్పకుండా మేము అండగా ఉంటామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే దిశలో ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని కూడా చెబుతూ, స్థానికంగా ఒకవేళ మా పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే ఏదైనా సమస్యలుంటే మీరు పద్మారావు గారి దృష్టికి తీసుకొస్తే కేవలం ఒకటో రెండు రోజుల గడువులోనే ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా పురపాలక శాఖ మంత్రిగా నేను తీసుకుంటానని కూడా చెబుతూ మరొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఈ దేశం నిజంగా ఉజ్వలంగా ముందుకు పోవాలి అంటే, నేను చాలాసార్లు మిత్రులతో చెప్తా ఉంటాం, చాలా మంది నిన్న ఐటీ మినిస్టర్ కాబట్టి అడుగుతూ ఉంటారు, అన్నా మాకు రామగుండంలో ఐటీ కావాలా, నల్గొండలో కావాలా, ఆదిలాబాద్లో కావాలని చెప్తా ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటా, నేను చాలా దేశాలు తిరిగి వచ్చిన, కొన్ని రోజులు అమెరికాలో ఉన్నా, జపాన్ పోయినాను, చైనా పోయాను, చాలా దేశాలు పోయాం. ఈరోజు ఆ దేశాలు అభివృద్ధి బాటలో మనకంటే ముందున్నాయంటే ఒకనొక ప్రధానమైన కారణం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ. ఈ హైస్పీడ్ రైలు వస్తే ఏమవుతుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో కూడా వందే భారత్ రైలు తయారవుతా ఉంది, 165 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైలు వచ్చింది, ఇంకా మనకు రాలేదు కానీ వస్తుంది అనుకుంటా. ఆ రైలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీరు అప్పుడు కరీంనగర్లో నివాసం ఉంటున్నారా, ఖమ్మంలో నివాసం ఉంటున్నారా, ఆదిలాబాద్లో నివాసం ఉంటున్నారన్న దాంతో నిమిత్తం లేకుండా ఎక్కడ ఉన్నవారైనా సరే కేవలం గంట వ్యవధిలో ఈరోజు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చే పరిస్థితి ఉంటే, గంట వ్యవధిలో ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చే పరిస్థితి ఉంటే, అప్పుడు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఖమ్మంలో కూడా కొలువులకు పోయే పరిస్థితి ఉంటుంది, హైదరాబాద్లో నివాసం ఉంటూ ఆదిలాబాద్లో కూడా ఒక ఐటీ కంపెనీలో పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇది రావాలి అంటే, ఈ పరిస్థితి రావాలి, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు కూడా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా హైస్పీడ్ రైలు రావాలి. భారతదేశం, భారత ప్రభుత్వం పెట్టుబడులు కూడా అందులో పెట్టాలి. మరి ఈ నెల చివరిన ఫిబ్రవరి 1న నాకు తెలిసి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నట్టున్నారు. మరి కేంద్ర బడ్జెట్లో ఈసారైనా మన రాష్ట్రానికి, దక్షిణాదికి పెద్దపీట వేసి మనకు హైస్పీడ్ రైల్స్ కానీ, మన రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇంకా రైల్వే రంగంలో కొత్త కొత్త రైల్వే లైన్లు కానీ, ఎందుకంటే మనం ప్రతిసారి ఇదివరకు రైల్వే బడ్జెట్ని ప్రత్యేకంగా పెట్టే సంస్కృతి ఉండేది, కానీ ఇప్పుడు రెండు బడ్జెట్లు కలిపి పెడుతున్నారు, రైల్వే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కలిపి పెడతా ఉన్నారు. మరి ఈసారన్నా కేంద్ర బడ్జెట్లో మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దక్షిణాదికి, సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి పెద్దపీట వేసి మీ అందరికీ అండగా నిలబడతారని, భవిష్యత్తులో రైల్వేస్ ని మరింత బలోపేతం చేసే దిశగా, మీ హక్కుల్ని కూడా కాపాడే దిశగా ఏ పోరాటం మీరు తీసుకున్నా మేమందరం కూడా ఉంటామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ